పంజాబీ మసాలా మట్రి తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, సోంపు, లవంగాలు, మిరియాలు వేసుకొని పొడి బరుకుగా వచ్చేటట్టు మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు గోధుమ రవ్వ, అరకప్పు శనగపిండి, జీలకర్ర, వాము, రుచికి సరిపడా ఉప్పు, కస్తూరి మేతి, ఇంగువ, మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంతమంది పిల్లలకి మెంతాకు పప్పు తినాలంటే చాలా కష్టపడతారు, అలాంటి వాళ్ళకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కాస్త నూనె వేసుకొని నూనె పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని ముద్ద కడితే ఇలా రావాలి. అప్పుడైతేనే మనకి స్నాక్స్ చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పూరీ పిండి కంటే చాలా గట్టిగా వచ్చేటట్టు పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువ పోయకండి, పిండి లూజ్ అయితే స్నాక్స్ సరిగ్గా రావు, గమనించుకోండి. ఇలా చాలా గట్టిగా ఉండాలి పిండి. ఇలా చూడండి, ఇలా నొక్కితే ఇలా గట్టిగా ఉండాలి. పిండికి మూత పెట్టి 25 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 25 నిమిషాల తరువాత పిండి సెట్ అవుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. మరొకసారి పిండిని కలుపుకోండి. ఇలా 2 భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ముద్దను తీసుకొని ఇలా చేతిలో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తరువాత వీడియోలో చూపించిన విధంగా చేస్తే సూపర్గా వస్తాయి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలి. మరొకటి చూపిస్తాను చూడండి. ఇలా బాగా రుద్దామంటే దీన్ని లోపల పొరలు పొరలుగా వస్తాయి. మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇదే విధంగా అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చూడండి, మధ్యలో కాస్త లావుగా ఉండాలి, చుట్టుపక్కల పలుచుగా ఉండాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో కాస్త వేసి చూద్దాం. ఈ మాత్రం వేడెక్కితే సరిపోతుంది. స్టవ్ను సిమ్లో ఉంచి మనం తయారు చేసుకున్నవి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేయకండి, లోపల ఉడకదు, క్రిస్పీగా రావు.
ఇలా అన్నీ వేసుకొని ఒకవైపు కాలాక మరొక వైపుకి తిప్పుకుంటూ నెమ్మదిగా ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిని తీసుకొని పేపర్ టవల్లోకి వేసుకోవాలి. వాటిల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా తుంచి చూస్తే చూడండి లోపల ఎలా పొరలు పొరలుగా వచ్చాయో. వీటిల్ని టీ టైంలో కానీ ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేసి పంపించవచ్చు. పంజాబీ వాళ్ళైతే మామిడికాయ ఊరగాయతో కానీ నిమ్మకాయ ఊరగాయనితో కానీ నంచుకొని తింటారు. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. వీటిల్ని 8-8 కంటైనర్లో వేసి పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.